తోటపల్లిలో 20 లక్షల రూపాయల విలువైన 2 మొబైల్ షిప్ అవుట్లెట్ సంచార వాహనాలను రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. మత్స్యకారులకు బాస్ట్గా మొబైల్ షిప్ రిటైల్ అవుట్లెట్ వెహికల్స్ నిలుస్తాయని, వీటి వల్ల మత్స్యకారులకు ఆర్థిక పుష్టి, ప్రజలకు ఆరోగ్య పుష్టి కలుగుతుందని మంత్రి అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. ఈ గ్రామంలోనే ఉండి 2014 ముందు వరకు, అంటే తెలంగాణ రాక ముందు వరకు, నీళ్లు లేక కరెంటు లేక మరి మన ఊసలు చూసినటువంటిది మీరందరూ ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన వాళ్ళకి అందరికీ తెలుసు. అయితే ఈరోజు తోటపల్లి రిజర్వాయరు ఎక్కడ చూసినా కానీ కలకలలాడుతూ 365 రోజులు ఈరోజు ఒకవైపున రైతులకు సాగునీరు ఇస్తూ, రెండో వైపున మత్స్యకారులకు కూడా చేయితోనిస్తూ, మనకు బతుకమ్మ పండుగ కూడా వస్తుంది. మరి ఇంతకుముందు బతుకమ్మ పండుగ చేసుకుందామంటే కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న మనకు ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలోనే మరి బతుకమ్మ పండుగ గొప్పగా చేసుకోవడానికి మరి ఈ యొక్క తోటపల్లి రిజర్వాయర్ ఎంత ఉపయోగపడుతుందో మీకు అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నాయో, గ్రామాలలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి మీరు కళ్ళారా చూస్తున్నారు. ఒకప్పటి పరిస్థితి ఏంది, మన 70 సంవత్సరాల కోస అయింది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలలో మనం ఎంత అభివృద్ధి పొందాలో, ముందుకు వెళ్తున్నామో కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. ఒక దానికి పునర్జీవనం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కుల వృత్తుల వాళ్ళకందరికీ చేయితోనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు నేతన్న కానీ, గీతన్న కానీ, రజకులు కానీ, నాయ బ్రాహ్మణులు కానీ, ఈ మధ్యనే దళిత బంధు అనే కార్యక్రమం కానీ, ఇట్లా ఏ కులానికి ఆ కులానికి వాళ్లకు వృత్తి కల్పించేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తుంది. నేను అడుగుతూ ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, 2014 ముందు మన రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారనే విషయాన్ని ఏ ప్రభుత్వాలన్నా గుర్తించినా ఒకసారి ఆలోచించండి. ఆ రోజు అసలు మన రాష్ట్రంలో మరి మత్స్యకారులే లేనట్టు, ఇక్కడ చేపల వృత్తే లేనట్టు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఆ ప్రభుత్వాలలో లేవు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేపల సంపద పెంచాలి, రాష్ట్రంలో మరి గంగపుత్రులు, ముదిరాజులు, నాయ బ్రాహ్మణులు, గంగపుత్రులు, ముదిరాజులు, బెస్తవాళ్ళు, అదేవిధంగా తెనుగు వాళ్ళు మరి విపరీతంగా మన రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకి సంపద సృష్టించాలని ఈరోజు దగ్గర దగ్గర 93 కోట్ల చేప పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 25 కోట్ల